నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ సమోసాకైనా స్ప్రింగ్ రోల్స్కైనా తయారు చేయటానికి ఉపయోగపడే షీట్స్. వీటిని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడంటే అప్పుడు సమోసా అయినా స్ప్రింగ్ రోల్స్ అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి దీని తయారీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి. ఇందులోకి సరిపడా ఉప్పుని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసి ఒక కప్పు మైదాపిండికి ఒక కప్పు నీళ్ల చొప్పున పోసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ని చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పైన జాలి పెట్టుకుని దానిలోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి పిండినంతటిని కూడా పోసేసి చూపిస్తున్న విధంగా చక్కగా వడగట్టుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఈ పిండిలో ఉండలేవి లేకుండా నీట్గా వస్తుంది. ఇక కన్సిస్టెన్సీ ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా వేడి చేసిన పెనం మీద 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని ఇలా వైప్ చేసుకున్న తర్వాత ఒక గరిటె నిండుగా పిండిని దాని మీద పోసుకోవాలి. తర్వాత చూపించిన విధంగా అన్ని వైపులా కూడా సమానంగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తమంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పిండిని అదే బౌల్లోనికి తీసేసుకుని ఎడ్జెస్ని నీట్గా తుడిచేసి మళ్ళీ అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లను పోసి బాగా మరిగించుకుని ఆ గిన్నె పైన మనం రెడీ చేసుకున్నటువంటి ఈ ప్యాన్ని పెట్టేయాలి. దీన్ని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా కొద్ది నిమిషాల పాటు కుక్ చేయగానే సైడ్స్ అన్నీ కూడా ప్యాన్ని వదిలివేస్తాయి. ఇలా వదిలివేయగానే మీరు వీలైతే చేత్తో లేదంటే చెక్కతో అయినా సరే దీన్ని చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా పిండిని కూడా అన్నీ కూడా షీట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మనం బ్యాటర్ని ప్యాన్ మీద వేసేటప్పుడు ప్యాన్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదు. అలా ఉంటే స్ప్రెడ్ చేసుకోవటానికి చాలా కష్టమైపోతుంది. ఒకటి వేసిన తర్వాత ప్యాన్ని కొద్దిగా కూల్ చేసి అది కొద్దిగా కూల్ అయిన తర్వాత మాత్రమే పిండిని దానిపైన వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. ఇదే విధంగా ఎన్ని షీట్స్ కావాలో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అయితే వీటిని స్టోర్ చేసుకునే ముందు వీటికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయటం వల్ల ఇవి ఇలాగే సాఫ్ట్గా ఉండిపోతాయి. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని వీటిని ఫోల్డ్ చేసుకుని బటర్ పేపర్లో అయినా లేదా ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.